అన్నీ తెలిసిన వాడిని. నన్ను ఆ అమ్మాయి మోసం చేయటం ఏమిటి? నన్ను ఆ అబ్బాయి మోసం చేయటం ఏమిటి? అవివేకంగా మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, నేను మోసపోవడం ఏమిటి అని చెప్పి మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? సంసూర్ మోసపోయాడండి. తన భార్య తనను మోసం చేసి పడేసింది. తన పొడుపు కథను భార్య అని చెప్పేస్తే ఆమె వెళ్ళి ఎవరికి చెప్పకూడదు, వాళ్ళకే చెప్పేసింది. ఎన్నిసార్లు ఎంతమంది భార్యలు భర్త ఏదైనా చెబితే, ఎవరి గురించైనా చెబితే, ఏ విషయానైతే చెబితే ఎవరికి చెప్పకూడదు, వాళ్ళకే చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరండి మన దగ్గర? లేరంటారా? అలాగే భర్తలు, మీ భార్య ఏదైనా విషయం, ఏదైనా పర్సనల్ విషయం పంచుకున్నట్లయితే ఎవరికి చెప్పకూడదు, వాళ్ళకే చెప్పేసేటటువంటి వాళ్ళు ఎంతమంది? ఒక విషయం ఆగండి. ఒక మానసిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న వేయాలనుకుంటున్నాను. సాధారణంగా రహస్యాన్ని ఎవరు రహస్యంగా కాపాడగలరు, పురుషులా స్త్రీలా? అమ్మా అమ్మా, రహస్యాన్ని రహస్యంగా దాచిపెట్టగలరు స్త్రీలే అన్నవారు చూపించండి. చూసారా? ఎవరు చేయతట్లా, ఎందుకని? మీకు బాగా తెలుసు కదా. ఎస్, ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఒక రహస్యాన్ని సాధారణంగా పురుషుడు రహస్యంగా దాచిపెట్టే విధంగా ఒక స్త్రీ దాచిపెట్టలేదు. మరి అది ఏ విధమైనటువంటి వీక్నెస్ నాకు తెలియదు కానీ, బట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ మెనీ ఏరియాస్. జాగ్రత్త సహోదరి, నీ కుటుంబ విలువలను, నీ భర్త గౌరవాన్ని బజారు కీడ్చే ప్రయత్నం చేయి మాకు. ఇంటి గుట్టు దయచేసి ఒక్కరికి రట్టు చేయవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నా భర్త అలాంటి వాడు, నా భర్తకి ఇలాంటి అలవాటు ఉంది, ఇలాంటి బలహీనత ఉంది, నా భర్త ఈ విధంగా తప్పు చేస్తున్నాడు అని చెప్పి ఎంతమంది భార్యలు ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్పడం, కుటుంబాన్నే తీసుకుని వెళ్ళి వారి చేతిలో పెట్టడం మంచిది కాదండి. ఎప్పుడు కూడా మీ జీవితంలో ప్రాముఖ్యంగా భర్త గురించి, లేక భార్య గురించి, అలాగే పిల్లల గురించి దయచేసి లోకానికి చెప్పకండి. అదొక మానసిక రోగం. ఏ రోగం? మానసిక రోగం. ఒకరోజు నేను ఒక వచ్చిన హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో సుమారు 20 సంవత్సరాల క్రితము ఒక కాలనీలో నివసిస్తూ ఉండేవాడిని. ఒక చిన్న గది తీసుకుని ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు, ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఆంటీ బయట కూర్చునేది. నేను వెళ్తూ ఉన్నప్పుడు బాబో బాబో అని పిలిచేది. ఏంటమ్మా? మా అమ్మాయి లేచిపోయింది. మీరు నమ్ముతారా? బాబో బాబో, ఏమైపోయింది? ఏంటమ్మా? మా అమ్మాయి వెళ్ళిపోయింది, మా అమ్మాయి లేచిపోయింది. ఇదేం పోయే కాలం? మానసిక రోగం. ఇంటిలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి విషాదకరమైన, దుఃఖకరమైన, అవమానకరమైనటువంటి విషయాలను లోకస్తులకు తెలియచేసేటటువంటి వ్యాధి, అది మానసిక వ్యాధి. ఉన్నారా మన మధ్య ఎవరైనా? జాగ్రత్త. భర్త గురించి తప్పుగా లోకానికి ప్రచారం చేసే భార్యలు, భార్య గురించి తప్పుగా లోకానికి ప్రచారం చేసే భర్తలు ఎంతమంది లేరండి? సహోదరులు దయచేసి గమనించండి, మీ గురించి కానీ, మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి కానీ, మీ కుటుంబంలో జరుగుతున్న సంఘటనల గురించి కానీ దయచేసి ఏ ఒక్కరికి చెప్పకండి. లేదు బ్రదర్, నా ఫ్రెండ్ చాలా మంచివాడు. ఎస్, ఈరోజు చాలా మంచివాడు, ఈరోజు ఎంతో మంచివాడు, నువ్వు ఏం చెప్పినా ఓకొడుతున్నాడు, ఏం చెప్పినా వింటున్నాడు, నమ్ముతున్నాడు. కానీ అదే స్నేహితుడు ఒకరోజు నీకు శత్రువు కావచ్చు, ఒకరోజు స్వార్థపరుడుగా అవతరించవచ్చు, నీవు చెప్పిన విషయాలే బయటికి తీసుకెళ్ళి ప్రచారం చేయొచ్చు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సహోదరా సహోదరి. ఈ లోకము మంచిది కాదు, సమాజము సరిగా లేదు, కాబట్టి ప్రభువు పేరట చెప్తున్నా, నువ్వు ఎంతగా నమ్మినా సరే ఏవి చెప్పాలో అవే చెప్పు, ఎంత చెప్పాలో అంతే చెప్పు. రేపటి దినాన ఆ వ్యక్తి నీకు శత్రువుగా మారి నువ్వు చెప్పిన విషయాలు బయట పెట్టినట్లయితే అది నీకు, నీ కుటుంబానికి, నీకు నీ ఉద్యోగానికి, నీకు నీ వ్యాపారానికి, నీకు నీ బిడ్డలతో ఉన్న సంబంధానికి, భర్తతో భార్యతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధానికి విఘాతము కలిగించేటటువంటి విషయాలు దయచేసి ఒకరితో పంచుకోమాకండి.